నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు జిల్లాలో పంట సాగుదారు హక్కు పత్రాలు పొందిన కౌలు రైతులకు జూన్ నాటికి 160 కోట్ల రూపాయల రుణాలు అందజేయడం జరిగిందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు ఏలూరు కలెక్టరేట్ లో శుక్రవారం జరిగిన డీసీసీ డిఎల్ఆర్సీ బ్యాంకర్ల సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు జిల్లాలో ప్రతి బ్యాంకు నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని మిశ్రా పేర్కొన్నారు అలాగే రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించాలని వీరి ద్వారా 9 రకాల సేవలను అందించవచ్చని కలెక్టర్ సూచించారు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి రుణాలు మంజూరు చేయాలని మిశ్రా వివరించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ డీసీసీ కన్వీనర్ ఐ సచ్చినారాయణ ఎల్డీఎంఎస్ఎస్ ఏ వెంకటేశ్వరరావు నాబార్డ్ డీడీఎం అనిల్ కౌర్ తదితరులు పాల్గొన్నారు అప్లికేషన్ ప్రాసెసింగ్ కేసీసీ కేవైసీ ఎక్సెట్రా దట్ షుడ్ బి డన్ at the RBK level by bank correspondent. Similarly, processing submission of applications to the bank should happen. Creating awareness, they are fairly aware, this is West Godavari, just answering their queries will do. But creating awareness about products, about services which we are offering. Educating on digital transactions like mobile banking. We will from next regular meeting try and start monitoring how many people in West Godavari are utilizing mobile banking facilities. What is the internet banking and mobile banking penetration in this district? We will start monitoring this so as to we will also know. Beam undi, this undi, that undi, UPI pay undi, raka rakaalaga apps are there, raka rakaalaga. Investment has been made into IT. వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం వీరు సమ్మె చేశారు దీనిలో భాగంగా సిఏటియు ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు కనీస వేతనాలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని పని భారం తగ్గించాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు టి హైమవతి వెంకటలక్ష్మి సిహెచ్ బాబూరు తదితరులు పాల్గొన్నారు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి నిత్యావసరంతో కూడిన రిటైర్మెంట్ ఇవ్వాలి పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ ఇవ్వాలి పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ ఇవ్వాలి సౌకర్యాలను పునరుద్ధరించే వరకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతాం పోరాడతాం మా డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఏటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెదపొడు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు కోసం కష్టపడి పనిచేస్తున్న స్కీమ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు ఐసీడీఎస్ కాపాడాలని కోరారు అంగన్వాడీ మిడ్ డే మీల్స్ ఆశ ఇతర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు నెలకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని కోరారు పిఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల తహసీల్దార్ ఇందిరాగాంధీకి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ సునీత పి జ్యోతి డి శ్రీకుమారి వి ఎమ్మెల్యే ప్రదానం చేయండి స్కీమ్ వర్కర్ల సమ్మెను స్కీమ్ వర్కర్ల సమ్మెను స్కీమ్ వర్కర్ల సమ్మెను పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను అంగన్వాడీల సమస్యలను స్కీమ్ వర్కర్ల సమస్యలను గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా ఉద్యోగ భద్రత కనీస వేతనాలు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు గ్రామాభివృద్ధికి పాటుపడాలని తనకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎంపీటీసీలను శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ మండలంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అధిక నిధులు తీసుకువచ్చి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని చెప్పారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్రాతి భరణి ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు పైమణి సత్యనారాయణ అతిరి టౌన్ అధ్యక్షులు ఆకుల చిన్నబాబు సర్పంచుల చాంబర్ మండల అధ్యక్షుడు సింగంశెట్టి శ్రీనివాస్ కార్యదర్శి మహమ్మద్ అభిబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు కష్టించి
मंडला अंदर नायक प्रत्येक अभिनंदन प्रजो मच्छी प्रजा कष्ट कल అవన్నీ ప్రజల్లో ఆయన సతక ధరలు పెట్టబోయారు ప్రజల్లో మనం తెలియజెప్తే చాలు మన మంచితనం మన గొప్పతనం ఈ జగన్ గారు పెట్టే పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలియజేసి వాళ్ళ సమస్యలను వెంటనే మీరు ఇక్కడ చర్చించి ఆ సమస్యలను సాల్వ్ చేసినగా నా వంతు కృషి నేను చేస్తానని మీకు ఎంతగా సపోర్ట్గా ఉంటానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను मंडल परिषद प्रादेशिक नियोजकवर्ग सभ्य प्रमाण स्वीकार कार्यक्रम शुक्रवार मंडल परिषद कार्यालय में जरिगिंदि मंडल प्रत्येक अधिकारी के सुब्बारो एमपीटीसी सभ्युलचे प्रमाण स्वीकार चेयिंचारु अत्तिल वन एमपीटीसी सभ्युरालु रंभा सुजात अत्तिल टू कोसम पोडि गीतारत्नम अत्तिल थ्री बुद्दल रांबाबु अत्तिल फोर कोनगल्ल विजय निर्मल अत्तिल फाइव तंडा ज्योति आरवल्ली एमपीटीसी गा दुम्मेटि रम्य बलिपड़कु प्रगड़ नागेश्वरराव मंचिलकी दारम शिरीष पाली नलमिली नागमणि तिरुपतिपुरम मक्का सूर्यनारायण पुरदाळपालम गुंडमोगल श्रीनिवास वरिगेडु अनिशेट्टि त्रिमूर्तुलु गुम्मपाडु अद्दंकी श्रीनिवास लक्ष्मीनारायणपुरम आडारि श्रीनिवासराव कोम्मर गुडिमेट्ल धनलक्ष्मी स्किन्नरपुरम कुराकुल लक्ष्मी उनिकिले मोदनूरु दुर्गा भवानी कंचुमर्रु पुरुषोत्तपु नागेंद्र श्रीनिवास कोऑप्शन सभ्युरुगा शेख वीरबाषा प्रमाण स्वीकारं चेशारु कार्यक्रम में एमपीडीओ बी वीरास्वामी तहसीलदार एवी रामंजनेलु पाल्गोन्नारु मंडल परिषद अध्यक्ष उपाध्यक्ष पदवुलकु एन्निक शुक्रवार मध्याहन मंडल परिषद कार्यालय में जरिगिंदि एन्निकल रिटर्निंग अधिकारी के सुब्बारो मंडल परिषद कार्यालय में नूतनंगा एन्निकैन एमपीटीसी सभ्युल समावेशं निर्वहिंचि ओटिंग निर्वहिंचारु मंडल परिषद अध्यक्षुडिगा तिरुपतिपुरम एमपीटीसी स्थानं नुंचि गेलुपोंदिन मक्का सूर्यनारायण पेरुनु पाली एमपीटीसी सभ्युरालु नलमिल्लि नागमणि प्रतिपादिंचगा गुम्मपाडु एमपीटीसी अभ्यर्थि अद्दंकि श्रीनु बलपरिचारु 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా మక్కా సూర్యనారాయణను ఎంపీపీగా ఎన్నుకున్నారు మక్కా సూర్యనారాయణనే నేను అత్తిల మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా అత్తిల మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైనందున అమల్లో ఉన్న శాసన ప్రకారము భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ట కలిగి ఉండాలని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట ప్రమాణం చేయుచున్నాను उपाध्याय पदवी की मंचिरी एमपीटीसी सभ्युरालु दारम शिरीष पेरुनु अत्तिल वन एमपीटीसी सभ्युरालु रंभा सुजात प्रतिपादिंचगा कंचुमूरि एमपीटीसी सभ्युडु पुरुषोत्तपु नागेंद्र श्रीनिवास बलपरिचारु 14 मंदि एमपीटीसी सभ्युलु वैस एंपीपीगा दारम शिरीषनु एकग्रीवंगा एन्नुकुन्नारु అత్తిలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైనందున అమల్లో ఉన్న శాసనం ప్రకారము భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండాలని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట ప్రమాణం చేయుచున్నాను ఈ సందర్భంగా ఎంపీపీ మక్క సూర్యనారాయణ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే కార్మరి వెంకట నాగేశ్వరరావు సహకారంతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా ఎంపీపీ వైస్ ఎంపీపీలను వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బరణీ ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు పైబోని సత్యనారాయణ అత్తిలి టౌన్ అధ్యక్షులు ఆకుల చిన్నబాబు కార్యదర్శి మహమ్మద్ అభిబుద్ధన్ సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షుడు సింగంశెట్టి శ్రీనివాస్ ఉప సర్పంచ్ మద్దల శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి వీరాస్వామి తహసీల్దార్ ఏవి రామంజనేయులు పాల్గొన్నారు
గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బలిపాడు గ్రామంలో వెంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద లక్షదరిక పూజను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి పంచలోహ విగ్రహానికి పంచామృతాలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి ప్రసన్న ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తణుకు మండలి ఎంపీగా రుద్ర ధనరాజు ప్రమాణ స్వీకారం చేశారు. దువ్వ రెండవ ఎంపీటీసీగా విజయం సాధించిన ధనరాజు మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైస్ ఎంపీగా ఐసెట్టి శేషకుమారి, కోఆప్షన్ సభ్యులుగా కత్తుల జస్పాల్, మిగిలిన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలంలో మొత్తం 17 ఎంపీటీసీలు ఉండగా వైఎస్ఆర్సీపీ నుండి 13 మంది, టీడీపీ నుండి 2, జనసేన నుండి 2 ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నెగ్గిన ఎంపీకి, వైస్ ఎంపీకి, కోఆప్షన్ సభ్యునికి, ఎంపీటీసీలకు తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు. కారుమూరి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఎక్కువ స్థానంలో విజయం సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, గ్రామాలకు అవసరమైన ఎక్కువ నిధులు వచ్చేలా చూస్తారని, తర్వాత మీ ద్వారానే ఖర్చు పెట్టించి మీకు మంచి పేరు వచ్చేలా చేస్తారని, దానికి సహకరించాలని అన్నారు. ఓకే.
వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుని సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మంచి పనులు చేసి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని ఇక్కడ చర్చించి ప్రజల పనులు అయ్యేలా చూడాలని, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే నవరత్నాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆ పనులు తీసుకెళ్తేనే మీకు మంచి పేరు వస్తుందని, అలాగే ఇంకా మీకు ఎమ్మెల్యేగా మీకు ఎక్కువ ఫండ్స్ తెచ్చి మీ ద్వారా ఖర్చు పెట్టి ప్రజల్లో ఇంకా మంచి పేరు మీకు వచ్చేలా చేస్తానని, నా సాయి శక్తిగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు తరలిస్తూ కార్మికులకు 30 నెలలుగా కార్మిక శాఖ ద్వారా చెల్లించవలసిన క్లెయిమ్స్ చెల్లించకపోవడం అన్యాయమని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంటి వీరన్న, ఏటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొనెల భీమారావు అన్నారు. భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఏలూరు జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వీరన్న భీమారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కారణంగా ఎన్నో పోరాటాలతో సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యం అవుతోందని అన్నారు. కార్మిక శాఖ ద్వారా బోర్డు సంక్షేమ పథకాలు అమలులో భాగంగా చెల్లించవలసిన క్లెయిమ్స్ ను 30 నెలలుగా చెల్లించడం లేదని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనిచేసే భవన నిర్మాణాల నుంచి కార్మికుల సంక్షేమం కోసం సెస్ రూపంలో సంక్షేమ బోర్డుకు జమ అవుతున్న 100 కోట్ల రూపాయల నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర పథకాలకు మళ్లిస్తూ భవన నిర్మాణ కార్మికులకు తీరని ద్రోహం చేస్తుందని అన్నారు. అనంతరం డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని ఏలూరు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కె వసంతరావుకు సమర్పించారు. ధర్నాకు ఏటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గండి రామకృష్ణ, కార్పెంటరీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వల్లూరి రామకృష్ణ, పెయింటర్స్ యూనియన్ అధ్యక్షుడు కె బాబు రాజేంద్ర ప్రసాద్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు బొల్లాడ నాగరాజు, గుణారాము, ఆర్ సుబ్రహ్మణ్యం, చేపల్లి శ్రీనివాసరావు, బి నాగేంద్ర తదితరులు ఆధ్వర్యం వహించారు. చెల్లించాలి భవన నిర్మాణ కార్మికుల క్లైమ్స్, భవన నిర్మాణ కార్మికుల క్లైమ్స్, భవన నిర్మాణ కార్మికుల క్లైమ్స్ అమలు చేయాలి. సంక్షేమ బోర్డు సృష్టించే సంక్షేమ పథకాలు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకం, కేంద్ర గవర్నమెంట్ అసంఘటిత కార్మికులు చట్టం చేసింది, అది మన రాష్ట్రానికి రావటానికి దగ్గర దగ్గర 14 సంవత్సరాలు పట్టింది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండగా ఈ యొక్క సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దీంట్లో కొన్ని ఆ సంక్షేమ పథకాలు పొందుపరిచి చట్టం చేశారు. అదేనా పూర్తి సమగ్ర చట్టం కాదు, అరకొర చట్టం నన్ను అడిగితే. ఇంకేదంటే సహజ మరణానికి ఏదో 50-30 వేలని, అలాగే పైనుంచి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళకేమో 2 లక్షలని, గుడ్డు కానుక అదేమో 5 వేలని, పెళ్లి కానుక 5 వేలని, ఇలాంటివి చిన్న చిన్నవి పెట్టారన్నమాట. అసలు అవి మానేశారు, వృద్ధాప్య పెన్షన్ మానేశారు దాంట్లో, అలాగే ఈఎస్ఐ మానేశారు, అలాగే మన కార్డు పుట్టిన తర్వాత జీవితాంతం ఉండాలి ఆ కార్డు 60 సంవత్సరాలకు రద్దు చేసేలాగా అది కూడా దాంట్లో పొందుపరిచారు. 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి కార్డు ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఇలాంటివి అరకొరగా చేశారు తప్ప పూర్తి సమగ్ర చట్టం కాదు అది కూడా. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని జిల్లాల డీసీఎల్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలల కాలంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలు జరపాల్సినటువంటి సంక్షేమ పథకాలు వేటిని అమలు జరపట్లేదు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి వివిధ సందర్భాల్లో యాక్సిడెంట్లు జరిగినప్పుడు, అనారోగ్యాలు జరిగిన సందర్భాల్లో, లేదా ప్రసూతికి సంబంధించి, లేదా పిల్లల స్కాలర్షిప్లకు సంబంధించి రకాల సంక్షేమ పథకాలు బోర్డు ద్వారా అమలు జరపాల్సినటువంటి ఏ ఒక్క పథకాన్ని అమలు జరపలేదు. ఇవాళ 100 కోట్ల రూపాయల క్లెయిమ్స్ 30 నెలల కాలంలో ఒక్క క్లెయిమ్ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి జమ అవుతున్నటువంటి నిధులు సస్ రూపంలో
వందల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇవాళ సెస్ రూపంలో జమ అవుతూ ఉన్నాయి. ఈ నిధులు మొత్తాన్ని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇవాళ ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించి ఆ నిధులు ఖర్చు చేస్తూ ఉంది. ఏ ఉద్దేశంతో అయితే ఈ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిర్మించారో ఆ యొక్క ఉద్దేశాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పనితీరుని మెరుగుపరచాలి, భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ పథకాలు అమలు జరపాలి, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి 30 నెలల కాలంగా ఇక్కడ క్లైమ్స్ చెల్లించకుండా నిలుపుదల చేశారు, ఆ క్లైమ్స్ తక్షణమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తణుకు 1వ సచివాలయ పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ నివారణలో ప్రజలకి పాత్ర కీలకమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ హెల్త్ సెక్రటరీ కె వెంకటలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్, శానిటేషన్ సెక్రటరీ ప్రభుదాస్, ఆశా కార్యకర్తలు వైసు వార్త కుమారి, వాలంటీర్లు జ్యోతి, స్వరూప, సత్యలక్ష్మి పాల్గొన్నారు. తణుకు మండల కోఆప్టెడ్ సభ్యునిగా న్యాయవాది కత్తుల జస్పాల్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎంపిక చేసినందుకు తణుకు బార్ అసోసియేషన్ అభినందించింది. సంఘ అధ్యక్షుడు కేఎంఎస్ఎస్ కుమార్, ప్రధాన కార్యదర్శి నక్క అజయ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ముప్పడి సుబ్బయ్య, కేవీఎస్ మూర్తి, బాజీ గణేష్, అజయ్ కుమార్, చిట్టి మోషన్ తదితరులు జస్పాల్ ను అభినందించారు. స్కీమ్ వర్కర్లకు రెగ్యులర్ వేతనం ఇవ్వాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని కోరుతూ తణుకులో సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షురాలు అడవి నిర్మలాదేవి, నాయకులు బి వసంతకుమారి, నళిని, సిహెచ్ సూర్యకళ్యాణి, వి ధనలక్ష్మి, కె సమీరా, ఎం స్వప్నకుమారి, బి మాధురి, లావణ్య, సునీత, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు, బకాయి వేతనాలు, బకాయి వేతనాలు, బకాయి వేతనాలు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా. కోవిడ్ బారిన పడిన వారికి 50 లక్షల ఇన్సూరెన్స్, కోవిడ్ బారిన పడిన వారికి 50 లక్షల ఇన్సూరెన్స్. రాజకీయ వేధింపులు, స్కీమ్ వర్కర్ల ఐక్యత, ఇవ్వాలి కనీస వేతనం 21,000 రూపాయలు, కనీస వేతనం 21,000 రూపాయలు. స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్తంగా ఈ రోజు స్కీమ్ వర్కర్ల సమస్యల మీద ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం సిఐటి ఆధ్వర్యంలో. స్కీమ్ వర్కర్లు అనేటువంటి ప్రధానంగా చూసినప్పుడు అంగన్వాడీ, ఐకేపీ, ఆశ మిడ్ డే మీలు, ఉపాధి హామీలు భాగంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రమ దోపిడికి గురవుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి స్కీములలో భాగంగానే వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కానీ నేటికీ కూడా వీళ్ళ యొక్క సమస్యలను మాత్రం ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వెట్టి చాకరీతో సమానంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పెరుగుతున్నటువంటి ధరవరలకు అనుగుణంగా వీళ్ళ వేతనాలు ఎక్కడా కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి స్కీమ్ వర్కర్లకి 21,000 రూపాయల వేతనం ఈరోజు పెరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత అనాదిగా అనేక సంవత్సరాలుగా ఇవాళ ఈ స్కీమ్ వర్కర్లుగా ఇవాళ వీళ్ళని పెట్టి వీళ్ళ చేత దోపిడీ చేస్తున్నటువంటి విధానాన్ని పోవాలి. వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. ఇది నిరంతరం ఉండేటువంటి పనులు ఇవన్నీ కూడా. కాబట్టి వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వతంగా గుర్తించాలి. పిఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ని కల్పించాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా వాళ్ళందరికీ కూడా 15 నెలలుగా వేతనాలు రావటం లేదు. కొంతమందికి రానేయకుండా చేస్తున్నారు. అవన్నీ వెంటనే విడుదల చేయాలని మా వాళ్ళందరికీ కూడా 21,000 జీతం మేము ఎలా బతకాలి? ఇప్పుడు అమలు చేసే 21,000 జీతం కూడా మాకు అందించాలని చెప్పేసి 8,000 జీతం వస్తుంది. 8,000 జీతం కూడా అరాకొర 6 నెలలకి 8 నెలలకి వేస్తున్నారు. అది కంటిన్యూ చేయాలని చెప్పేసి మాకందరికీ కూడా సరైన కాలంలో సరైన వేతనాలు ఇచ్చి మా మనందరినీ కూడా ఆదుకోవాలని, లేని పక్షంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని, రేపు 27 జరగబోయే భారత్ బంద్లో కూడా మేమందరం పాల్గొంటామని చెప్తుంది. ధరలు అయితే చాలా బాగా పెరిగినాయండి. మాకైతే జీతాలు అయితే పెంచట్లేదు. అది కాకుండా జీతాలు కూడా 1వ తారీఖుకి రావట్లేదు అండి. 20వ తారీఖు దాటాక ఇప్పటికో ఇస్తున్నారండి. ఈ లోపల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే కరెంటు బిల్లులు కూడా చాలా వస్తున్నాయండి. కరెంటు బిల్లుకి కూడా డబ్బులు రావట్లేదండి. అద్దెలు కూడా చాలా మట్టికి పెరిగినాయండి. చేతి డబ్బులు పెట్టుకుని మరీ ఇస్తున్నారండి అంగన్వాడీ వర్కర్స్.
జీతాలైతే సరిగ్గా రావండి, ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటామండి? మేము మధ్య తరగతి వాళ్ళమేనండి. సచివాలయంకి మమ్మల్ని అనుసంధానం చేస్తామంటున్నారండి. సచివాలయానికి అనుసంధానం చేస్తే వర్క్ లోడ్ బాగా పెరిగిపోతుందండి. మమ్మల్ని సచివాలయానికి అనుసంధానం చేయకూడదని కోరుకుంటున్నామండి. ప్లస్ ఒకేసారి 10,000 వేతనం ఒకేసారి వెయ్యాలని కోరుకుంటున్నామండి. 2 టిప్పుల కింద వేస్తున్నారు. అలా ఇవ్వకుండా ఒకసారి 10,000 వేతనం వెయ్యాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు వ్యాక్సిన్ డ్యూటీలు వేస్తున్నారండి. పొద్దుటే 7 గంటలకు వచ్చామంటున్నారండి. కొంచెం మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మళ్ళీ సాయంత్రం వరకు ఉండిపోవలసి వస్తుందండి. మధ్యాహ్నం భోజనానికి కూడా ఒకసారి పంపిస్తున్నారండి, ఒకసారి పంపిస్తలేదు. కొంచెం అది కూడా ప్రధాన కారణంగా నేను చెప్తున్నానండి. కరోనా టైంలో కూడా మేము చేసిన సేవలు, అందించిన సేవలు చాలా ఉన్నాయండి. అవి కూడా గుర్తించుకొని మాకు కొంచెం పని ఒత్తిడి, పనివారం తగ్గించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతిదీ వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా కానీ, జగనన్న తోడు కానీ, పిఎం స్వానిధి కానీ, ప్రతి ఒక్క వర్క్ కూడా మేము మా వార్డు వైజ్ మేము 100% కంప్లీట్ చేయడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతానికి మాకు 7 నెలల నుంచి కూడాను మాకు రావాల్సినటువంటి గౌరవ వేతనాలు కూడా రావడం జరగట్లేదు. ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కనీసం మేము వార్డు నుంచి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి పని చేయాలన్నా కూడా మాకు దారి ఛార్జీలకు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. దయచేసి మా అందరు దయచేసి మాకు ఈ జీతాలు అనేవి ఇప్పించవలసిందిగా మేము ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాం. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ రాజగోపాల్ కోరారు. పాఠశాలల నిర్వహణకు స్టేషనరీ ఖర్చుల నిమిత్తం పాఠశాల గ్రాంట్ను విడుదల చేయాలని, పాఠశాలలు లేని ఆవాసాల్లో నూతన పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ప్రధాన ఉపాధ్యాయుల అలవెన్స్ ప్రతి నెల చెల్లించాలని, అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. తనకు శాఖ అధ్యక్షుడు బి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కె అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.